Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధూళిపాడ నరేంద్రకు హైకోర్టులో షాక్. ఏసీబీకి కీలక ఆదేశాలు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్రకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ధూళిపాడ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీడీపీ నేత ధూళిపాడ నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంగం డైరీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ధూళిపాడ నరేంద్రకు రిమాండ్ విధించింది. తనకు రిమాండ్ విధించడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ ధూళిపాడ నరేంద్ర క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఈ కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ నరేంద్ర తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ధూళిపాడ నరేంద్ర కేసులో విచారణ కొనసాగించాలని ఏసీబీ అధికారులను ఆదేశించిన కోర్టు మే 5వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్రకు హైకోర్టులో చుక్కెదురైనట్లయింది. ధూళిపాడ నరేంద్ర చైర్మన్ గా ఉన్న సంగం డైరీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అవకతవకలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాదు సంగం డైరీలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అవకతవకలు జరిగాయని గుర్తించి ధూళిపాడ నరేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ధూళిపాడ నరేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ధూళిపాడ నరేంద్ర కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దానిని డిస్మిస్ చేసింది. ఇదిలా ఉంటే సంగం డైరీని ఏపీ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తూ సర్కారు జీవో కూడా జారీ చేసింది.